హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై సుబ్బు. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరు పండగ హడావిలో ఉండుంటారు. సో మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయ్యి 4 వీక్స్ అయింది. ఈ 4th వీక్లో మన కంటెస్టెంట్స్ గేమ్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్స్ విషయానికి వస్తే మన ఇనాయా సుల్తానా శ్రీహాని నామినేట్ చేసింది. ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్లో అందరూ ఒకే ఏజ్ అనుకుని వాడు అన్నాను అని నాగార్జున సార్కి చెప్పినప్పుడు, అప్పుడు శ్రీహాను నేను చిన్న అంటాడు. ఆ పాయింట్ తీసుకుని ఇనాయా సుల్తానా, నేను చిన్న అని ఎలా అంటావు అంటే నా ఏజ్ నీకు తెలుసా, అంటే నేను భారీగా ఉన్నానని ఇలా పెద్దగా ఉన్నానని ఇలా అంటున్నావా, నువ్వు అసలు అలా ఎలా అంటావు నేను చిన్న అని, నా ఏజ్ గురించి నా విషయాలన్నీ నీకు తెలియనప్పుడు నువ్వు అలా ఎలా అంటావు, నన్ను ఎందుకు అట్లా చేసావు అని ఇంకా బాడీ షేవింగ్ ఇంకేవేవో మాట్లాడి నామినేట్ చేసింది. వీక్ 4లో అయితే మనకి మొత్తం 10 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. సో వీక్ 4 కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వచ్చి హోటల్ వెసెస్ హోటల్. సో ఇక్కడ 2 హోటల్స్ ఉంటాయన్నమాట, BB6 హోటల్ అండ్ హోటల్ గ్లామ్ పారడైస్. హోటల్ గ్లామ్ పారడైస్లో ఫైమా వచ్చి మేనేజర్, ఆరోహి, కీర్తి, వాసంతి, శ్రీ సత్య వీళ్ళు వచ్చి ఓనర్స్ అనమాట. నెక్స్ట్ హోటల్ BB6 హోటల్లో సుదీప వచ్చి మనకి మేనేజర్ రోల్. ఇక్కడ రేవంత్, గీతు వచ్చి వెయిటర్స్, చంటి వచ్చి హెల్పర్, ఇక్కడ చెఫ్స్ వచ్చి రోహి, మెరీనా అండ్ బాలాదిత్య. మనకి గెస్ట్ల కింద రాజ్ అండ్ అర్జున్ కళ్యాణ్ పెట్టారు. ఆదిరెడ్డి వచ్చి ఫుడ్ రివ్యూవర్ అండ్ సూర్య ఉన్నారు కదా, అతను వచ్చి తనకి కొంచెం మతిమరుపు ఉన్న వ్యక్తిలాగా రోల్ ఇచ్చారు. మన ఇనాయ సుల్తానా వచ్చి డాడ్స్ ప్రిన్సెస్, డాడ్ దగ్గర చాలా గారాభంగా పెరిగిన ఒక కూతురు. రోహిత్ వచ్చి వాళ్ళ వైఫ్తో గొడవపడి వాళ్ళ వైఫ్ని ఎత్తుకుంటూ ఇలా హోటల్కి వచ్చిన గెస్ట్ రోల్ అనమాట. సో వీళ్ళకి ఇచ్చిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవి. సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీతో పాటు చంతికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే తను హెల్పర్ బిగ్ బాస్ హోటల్లో, హోటల్ గ్లామ్ పారడైస్ వాళ్ళకి ఆపోజిట్ హోటల్ అనమాట. హోటల్ గ్లామ్ పారడైస్కి ఇతను విజేతల చేయాలి, అంటే తన హోటల్కి బిగ్ బాస్ 6 హోటల్కి వచ్చిన వాళ్ళని ఏదో ఒక గొడవ రకం పెట్టి ఆ గెస్ట్లందరినీ హోటల్ గ్లామ్ పారడైస్లో పంపించి హోటల్ గ్లామ్ పారడైస్ గెలిచేలా చేయాలి, అప్పుడు ఇతను గెలిచినట్లు. తన సీక్రెట్ టాస్క్ అదనమాట. కానీ చంటి ఏం చేసి చంటి గారు ఏం చేశారు, హోటల్ టాస్క్ ఇలా సీక్రెట్ టాస్క్ ఇస్తే నేను అలా మోసం చేయలేను అన్న రీజన్ పెట్టుకుని అసలు సీక్రెట్ టాస్క్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయలేదు. అసలుకి బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది ఒక బ్లఫ్, దాన్ని అసలు వర్క్ దాని మీద వర్క్ చేయడం కాదు, అసలు దాని గురించి కూడా ఆలోచించలేదు. సో తను సీక్రెట్ టాస్క్ని అసలు పర్ఫామే చేయలేదు చంటి గారు. రేవంత్, గీతు వచ్చి వెయిటర్స్ అనమాట. వాళ్ళు వాళ్ళ గెస్ట్లు వచ్చినప్పుడు అక్కడక్కడ వెళ్ళడం, వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయడం అండ్ వాళ్ళ దగ్గర కొన్ని ఆర్డర్స్ వచ్చేలాగా ఏదో ఒక సమ్వేలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ట్రై చేశారు. రోహిత్, బాల అండ్ మరీనా వచ్చి కుకింగ్, సో వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు. మేనేజర్ వచ్చి వీళ్ళు ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేసినా వాళ్ళు గెస్ట్ దగ్గరికి వెళ్ళి తను వాళ్ళకి అపాలజైజ్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళని ఆర్డర్స్ కోసం వాళ్ళని ఇంకా తీసుకురావడానికి తను ట్రై చేసింది సుదీప కూడా. BB6 హోటల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. హోటల్ గ్లామ్ పారడైస్ హోటల్కి వచ్చేసరికి శ్రీ సత్య, ఆరోహి, వాసంతి అండ్ కీర్తి వీళ్ళు నలుగురు వచ్చిన గెస్ట్లను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఈ టాస్క్లో అర్జున్ కళ్యాణ్ ఓన్లీ శ్రీ సత్యకితో ఉండి తన వరకు తను చూసుకున్నాడు. ఇంక గేమ్ అయితే ఏం ఆడలేదు, ఏదో తనకు ఒక ఛాన్స్ వచ్చినట్లయింది ఈ టాస్క్ వల్ల. కొంచెం శ్రీ సత్యకి దగ్గర అయినట్లు నాకు అనిపించింది ఈ టాస్క్లో. ఈ గర్ల్స్ అందరూ, ఈ 4 మెంబర్స్ బాగా ఆడారు. అంటే వాళ్ళకు వచ్చినంత వరకు వాళ్ళు సర్వీసెస్ తీసుకోవడం కానీ, వాళ్ళు వెళ్ళి వాళ్ళ గెస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ వరకు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళైతే బాగానే ట్రై చేశారు. అర్జున్ కళ్యాణ్, రాజ్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు అసలు లేరు. ఫస్ట్ వాళ్ళు అసలు వాళ్ళ చేత టాస్క్ కూడా చేపించలేకపోయారు. టీమ్ హౌస్మేట్స్ దగ్గర చేపించలేకపోవడం వీళ్ళు అసలు భయంకరమైన పిసినారులు. అసలు ఒక్కసారైనా ఒక టాస్క్ ఇచ్చి దానికి మనీ వాళ్ళకి ఇవ్వాలి అని అస్సలు లేదు, ఒక్క టాస్క్ కూడా చేయలేదు కనీసం. అసలు గేమే ఆడలేదు. అటుపక్క ఇటుపక్క డబల్ మైండ్, ఆ హోటల్కి వెళ్ళాలి, ఈ హోటల్కి వెళ్ళాలి, ఆ హోటల్ వాళ్ళు పిలిస్తే ఈ హోటల్ వాళ్ళు పిలిచినప్పుడు అటు ఇటు అనే జంపింగ్ మైండ్లో ఉన్నారు. కానీ అసలు ఏం ఆడలేదు వీళ్ళిద్దరు అయితే, రాజు అండ్ అర్జున్ కళ్యాణ్. గెస్ట్ రోల్స్లో శ్రీహాను అంతో కొంత అక్కడక్కడ అందరితో కొంచెం మింగిల్ అయ్యి అందరి దగ్గర కొంచెం ఎంటర్టైన్ చేపిస్తూ లైట్గా వాళ్ళతో కొంచెం సరదాగా ఉంటూ కొంచెం గేమ్ ఇన్వాల్వ్ అయ్యి టాస్క్లు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ అని అలా ఇలా ఏదో ఒక విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరికీ
టాస్క్లు ఇస్తూ వాళ్ళకి సరైన అమౌంట్ ఇవ్వడం ఒక శ్రీహాన్ చేశారు అంతే. ఆ టాస్క్ ఇప్పుడు ఒక టాస్క్ అయింది అనుకోండి, ఆ టాస్క్ అయిన వెంటనే దానికి ఇవ్వాల్సిన డబ్బులు శ్రీహాన్, అలా శ్రీహాన్ మాత్రమే కరెక్ట్గా చేశాడు ఈ టాస్క్లో. ఆదిరెడ్డి గారు ఫుడ్ రివ్యూవరు. సో ఫస్ట్ అయితే ట్రై చేస్తాడు ఫ్రీ ఫుడ్ కోసం, అండ్ నాకు ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయండి, మీది రివ్యూ ఇచ్చి మంచిగా చేస్తాను అది ఇది అని. కానీ హోటల్ వాళ్ళు అసలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళకి మనీ ఇచ్చే తను ఫుడ్ తీసుకుని రివ్యూ ఇవ్వడం, తన వర్క్లో తను ఉన్నాడు అంటే వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు కొంచెం కాకపోయినా కొంచెం న్యాయం చేశారు. మళ్ళీ ఇది ఇనియా సుల్తానా. ఇనియా సుల్తానాకి అసలు డాడ్ గారాబంతో పెరిగిన కూతురు ఎంత మంచిగా ఆడుకోవచ్చు అందరినీ, అసలు ఏం చేయలే, సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. ఫైమాతో వెళ్ళి కూర్చుని ఫైమాతో ఫుల్ జోక్లు, ఫైమా కొంచెం సపోర్ట్ చేసేసరికి ఫైమా హెల్ప్ చేస్తారనే ఇదిలో అసలు గేమే ఆడలే. తనకి ఇచ్చిన రోల్కి తను మంచిగా ఆడుండొచ్చు, తను ఎందుకో కొంచెం డల్ అయింది ఐ థింక్ ముందు డే నామినేషన్స్ వల్ల చాలా డల్ అయ్యి తనేమి చేయలే అసలు టాస్క్లో. ఏం పర్ఫెక్ట్ ఎవరు టాస్క్లు చేయించుకోవట్లేదు అని చెప్పి BB6 హోటల్లో ఉన్న వెయిటర్ గీతు వచ్చి హోటల్ గ్లామ్ ప్యారడైజ్ సర్వీసెస్ తీసుకుంటా అని, పెడిక్యూర్ చేయండి, మసాజ్ చేయండి, నా దగ్గర ఉన్న 100 150 ఉన్నట్టు అవే ఇచ్చేస్తా అని చెప్పి తన ఎక్కడో ఒకరో కొంచెం అంత ఇంత కొంచెం ఎంటర్టైన్ చేసింది. అసలు గెస్ట్లకి ఇచ్చిన మనీ వాడుకుని వాళ్ళకి మొత్తం టాస్క్లు ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి అంటే అసలు వాళ్ళు ఏం చేయలేదు, పిసినారుల గెస్ట్లు. ఒక టైంలో ఈ టాస్క్ అయితే అసలు మొత్తం ఆగిపోయింది. వాళ్ళేమో డబ్బు, హోటల్ గెస్ట్లు ఏమో డబ్బులు ఇస్తలేరు, వాళ్ళు కనీసం టాస్క్లు కూడా చేయించుకుంటలేరు, కనీసం ఫుడ్ కూడా మాకొద్దు మేము ఇంట్లో ఉంటాం అని వాళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా BB6 హోటల్ వీళ్ళు ఉంటారు కదా స్టాఫ్, వాళ్ళు మాత్రం ఏమని చేయగలుగుతారు, ఇంకా ఆ టైంలో గేమ్ ఆగిపోయింది. నెక్స్ట్ డే బిగ్ బాస్ ఏం చేశారంటే కొన్ని చేంజెస్ చేసి ఒక ఇద్దరిని రిమూవ్ చేశాడు, వాళ్ళు రేవంత్ అండ్ బాలాదిత్య. సెకండ్ డే కొన్ని రూల్స్ అలా చేంజ్ చేయడం, కొంచెం గేమ్ అలా మార్చడం వల్ల కొంచెం ముందరికెళ్ళింది. ఎలానో వాళ్ళు స్టాఫ్ కొంచెం అమౌంట్ సంపాదించగలిగారు అండ్ ఓనర్స్ దగ్గర కొంచెం అమౌంట్ అయితే తగ్గింది. సో లాస్ట్కి మనకి 12 కెప్టెన్సీ కంటెండర్స్ అయితే అయ్యారు ఈ గేమ్లో. లాస్ట్కి ఈ 12 కెప్టెన్సీ కంటెండర్స్కి ఫస్ట్ ఫేజ్లో పంచు పడుద్ది అనే గేమ్ పెట్టి ఎవరు అనర్హులో కెప్టెన్సీ ప్లేస్కి ఎవరైతే అనర్హులో వాళ్ళని పని చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ అందరు ఒక 11 మెంబర్స్లో 8 మెంబర్స్ డిస్క్వాలిఫై అయిపోతారు. లాస్ట్కి శ్రీ సత్య, సుదీప అండ్ ఆరోహి ఉంటారు. వీళ్ళకి ఒక బ్లాక్ గేమ్ పెట్టి కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. దీంట్లో అయితే కీర్తి సూపర్, అందరూ ముగ్గురు బాగా ఆడారు, సుదీప శ్రీ సత్య అండ్ కీర్తి సూపర్ ఆడారు ముగ్గురు. జస్ట్ ఒక సెకండ్స్ గ్యాప్లో కీర్తి గెలిచింది. సో లాస్ట్ మన ఈ వీక్ 4th వీక్ కెప్టెన్ వచ్చి మనకి కీర్తి. ఈ BB6 హోటల్ టాస్క్, హోటల్ వెర్సెస్ హోటల్, అసలు ఎవరు ఏం ఆడలేదు, ఏమంత మంచిగా. లాస్ట్ సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో హోటల్ వెర్సెస్ హోటల్ టాస్క్ పెద్ద బ్లండర్. అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా సూపర్ ఆడారు అని కొన్ని మెమరీస్ కూడా లేవు ఆ టైంలో అయితే. అసలు అప్పుడు సీక్రెట్ టాస్క్లు ఆ సీజన్స్లో ఎట్లా ఆడేవాళ్ళు ఒక్కొక్కరు. ఈ హోటల్ టాస్క్ పెద్ద తలకాయ నొప్పింది. అసలు నేనైతే నా ఓట్లన్నీ వేస్ట్ చేశాను, ఎవరికి వేయలేదు ఈ వీక్ ఓట్స్, ఎవరికి. టోటల్ మనకి 10 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు కదా, లీస్ట్ చూసుకుంటే రాజ్, అర్జున్, కళ్యాణ్, కీర్తి ఉన్నారు. ఈ 3 మెంబర్స్లో నాకు అనిపించడం రాజ్ కూడా ఓకే, అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోతాడేమో అనిపిస్తుంది. ఆల్రెడీ వర్స్ట్ పర్ఫార్మర్ కింద 2 టైమ్స్ అర్జున్ కళ్యాణ్ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఐ ఫీల్ అర్జున్ కళ్యాణ్ విల్ గెట్ ఎలిమినేటెడ్ ఇన్ దిస్ వీక్. సో మీరెవరనుకుంటున్నారు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. నా రివ్యూ ఇది, నా రివ్యూ అయితే ఇలా ఉంది ఈ వీక్ 4కి. నేను గేమ్ చూసినంత వరకు నాకు అర్థమైన నా థాట్స్ ఇవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. నెక్స్ట్ వీక్ రివ్యూస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్యలో చాలా వ్లాగ్స్, కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.